నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా హర్షిత. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారు మన సింహాచల కొండపై వెలశారు. శ్రీదేవి భూదేవి సమేతంగా వారిపై రాసిన ఒక పాట, వరాహమూర్తి నమో నమః. మోహనరాగం చిత్రసృజాతి ఏకతాళం. మోహనరాగం అందరికీ తెలిసిందే కదా. సరిగ పద సాద పగరి సాది రాగం మూర్చన 28 హరికాంభోజ జన్యమని, 29 శంకరాభరణ జన్యమని రకరకాలుగా చెప్తారు. ఏదేమైనా చాలా ప్లెజెంట్గా ఉండే రాగం ఇది. ముందుగా సాహిత్యం చదువుతాను. పల్లవి చరణం, చిన్న సంకీర్తన, స్వామివారి భగవత్ సంకీర్తన. వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి నమో నమః. ఇంతే పల్లవి. చరణం. సింహాద్రీశ పరమ భావన లింగస్వరూప హే పరమాత్మ, సరస్వతినుత విశాఖవాస వేవేగ బ్రోవర కామర, వరాహమూర్తి నమో నమః. లింగస్వరూప అంటే ఈయన 365 రోజులు అక్షయ తృతీయ రోజు తప్ప ఆ రోజు పొద్దునే చందనం అంటూ చేస్తారు. నిజరూప దర్శనం ఆ రోజు ఒక్కరోజు ఉంటుందన్నమాట. మిగతా అన్ని రోజులు చందనం పూసేసి కవర్ చేసేస్తారు. మొత్తం ఒక లింగస్వరూపంలాగా ఉంటుంది దర్శనం అంతా. ఇప్పుడు ఆ లింగస్వరూపమే ఉంటుంది అన్నమాట. స్వరంతో చెప్తాను పాడమ్మ. వరాహమూర్తి వరాహమూర్తి గపాదసాస నమో నమః నమో నమః. సదారి సదా వరాహమూర్తి వరాహమూర్తి పద సద పప నమో నమః పగద పగరి వరాహమూర్తి గపాదసదసా. అది ఆపినప్పుడు అన్నమాట. చరణం. సింహాద్రీశ గపదసాస పరమ పావన సరిదస లింగస్వరూప దదరి సదా దప హే పరమాత్మా దగపదసాస సరస్వతినుత సరే గగరే విశాఖవాస సదా శరీరే వరాహమూర్తి. ఇంతే చిన్న పాట. ఎవరైనా పాడుకోవచ్చు అన్నమాట. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు సింపుల్గా
హాయిగా ఉండే చిన్. ఇప్పుడు మొత్తం పాట అంతా ఒకసారి పాడదామా? వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి. సింహాద్రీశ పరమ పావన లింగ స్వరూప హే పరమాత్మ, సింహాద్రీశ పరమ పావన లింగ స్వరూప హే పరమాత్మ, సరస్వతి నుత విశాఖవాస వేవేగ బ్రోవర కావర, సింహాద్రీశ పరమ పావన లింగ స్వరూప హే పరమాత్మ, సరస్వతి నుత విశాఖవాస వేవేగ బ్రోవర కావర, వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి నమో నమః, వరాహమూర్తి. ఇంకో పాటతో మళ్ళీ కలుద్దాం. సెలవు.